స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ ఫైనల్లీ 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 రిలీజ్ అయిపోయింది. సో 3 మినిట్స్ 46 సెకండ్స్ ట్రైలర్. ఓ మై గాడ్, ఏం ఫస్ట్ రియాక్షన్ చేద్దాం. ఆమెతో క్లియర్ గా మాట్లాడదాం, ఏమైతుంది ఏమి ఏమి అని. ఓకేనా? సో 3 2 1 స్టార్ట్. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ఎవడ్రా ఎవడు రే దేవా, వద్దురా, వెళ్దాం పదా, చెప్పరా ఎవడు. విడదీయలేని స్నేహం ఉండేది. నీకోసం ఎర్రైనా అవుతా, సొర్రైనా అవుతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. ఈ కథ 1000 ఏళ్ల క్రితం మొదలైంది. మహమ్మద్ గజనీ జంగీస్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోటుండేవాళ్ళు. ఈ బందిపోట్లు కొన్ని 100 సంవత్సరాలు వాళ్లకు ఎదురు లేకుండా ఎదిగారు. ఆ ఖాన్సార్ అనే అడవిని ఒక కోటగా మార్చుకున్నారు. ఆ ఖాన్సార్ ఒక సామ్రాజ్యమైంది. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. రాజమన్నారు తిరిగి వచ్చాక వరద దొరవుతారు. రాజమన్నారు తిరిగి వచ్చేలోపు వరద అనే లేడంటే ఏం చేస్తావురా వాణ్ణి? నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు, గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీ తీసుకొచ్చుకున్నారు. గేట్ లో ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీలు జరిగాయి. ఇకపై ఎవరు వస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాము అన్నా చెప్పు. దేవా, మన ఆర్మీ ఎక్కడుంది? పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఓడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. వీర్ ఆల్ వైలెంట్ మెన్, మన రక్తంలోనే వైలెన్స్ ఉంది. కడియాల కోసం, ముక్కల కోసం పోరాడింది చాలు. ముట్టుకోద్దని చెప్పాను కదరా, నా కళ్ళ ముందున్నదంతా. నువ్వేనా నాకు కావాలి. ప్లీజ్ హాయ్ కైండ్లీ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫార్ నౌ. ఎందుకంటే ఏ మెమో జరిగింది, ఏ మెమో, లైక్ ఎన్నో సీన్స్ ఉన్నాయి. కానీ నిజంగా అయితే ఒక క్వాలిటీ అయితే కనపడతా ఉంది మూవీలో, ఒక డిఫరెన్స్ అయితే కనపడతా ఉంది. ఆ కేజీఎఫ్, KGF 1 అలా KGF 2 అని, అండ్ ఒక సాడ్ ఫీలింగ్ అయితే కలుగుతా ఉంది. ఎందుకంటే ఇది మేబీ డిఫరెంట్ అనిపిస్తూ ఉంది, కేజీఎఫ్ యూనివర్స్ కాదు అనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మేము ఏమి కేజీఎఫ్ యూనివర్స్, కేజీఎఫ్ యూనివర్స్, ప్రశాంత్ యూనివర్స్ అని ఏమనుకుంటున్నామో అది అబద్ధం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది యాక్చువల్గా, అండ్ ఏమేమో నడుస్తుంది కానీ ఏమీ అర్థం కాలేదు. కానీ
ఐ కైండ్ లైక్ ఇట్ అండ్ ఐ కైండ్ లైక్ ఐ కైండ్ డిసప్పాయింటెడ్ ఎందుకంటే ఆ హైప్ మూమెంట్ అదే యాదే కనపడలేదు నాకు లైక్ ఆ నెక్స్ట్ లెవెల్ ఓ మై గాడ్ ఏంది ఇది అని మేబీ అది నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ ట్రైలర్ చూశాను కాబట్టి మేబీ దానివల్ల నాకేం అనిపించలేదు అనుకుంటాను కానీ నార్మల్గా చెప్తే నాకు బాగా లైక్ అది మేము చూసాం కదా కేజీఎఫ్ టీజర్ చూసాం కదా కేజీఎఫ్ టీజర్ అండ్ కేజీఎఫ్ ట్రైలర్ కూడా చూసాము లైక్ ఒక ఎంట్రీ అయితే ఒక ఎంట్రీ కావచ్చు లేకపోతే ఒక ఎలివేషన్ కావచ్చు ఆ లెవెల్లో లైక్ ఏ లెవెల్లో ఎలివేషన్ ఉండాయంటే చూస్తా ఉంటే బాగా ఇది కావాల్సిండేది ఆ రేంజ్లో ఉండే కానీ ఇక్కడ లైక్ ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్ అయితే నాకు కనపడలేదు సారీ మీరు లైక్ మేబీ అఫెండ్ అవ్వచ్చు ఇది నా ఒపీనియన్ మాత్రమే మీకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు లైక్ సలార్ లైక్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ట్రీట్ అనుకుంటాను ఈ ట్రైలర్ అయితే ఎందుకంటే లైక్ ప్రభాస్ గారిని ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్లో అయితే చూపించారు మన ఐ మీన్ ప్రశాంత్ నీల్ గారు ఎందుకంటే ఓవరాల్ ఆ కెమెరా క్వాలిటీ ఉండొచ్చు లైక్ సినిమాటోగ్రఫీ అయి ఉండొచ్చు ఎంతో డిఫరెంట్గా అనిపిస్తుంది ఎంతో క్వాలిటీ ఎంతో గ్రాండ్ అనిపిస్తుంది అండ్ ఒక హాలీవుడ్ లెవెల్ స్టఫ్ లాగా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేసేయండి అండ్ యా ఓవరాల్ మాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేసేయండి మీకు ఈ రియాక్షన్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి ఐ మీన్ షేర్ చేసేయండి మన ప్రభాస్ గారి ఆల్ అన్ని ఫ్యాన్ పేజెస్లో షేర్ చేసేయండి చూద్దాం మీరు షేర్ చేస్తారో లేదో మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏ లెవెల్లో ఆ క్రేజ్ని మేనేజ్ చేస్తారో చూద్దాము మళ్ళీ కలుద్దాం ఇంకా కొత్త వీడియోలో సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.